అలాగే ఇప్పుడు సినిమాల రంగానికి వస్తే ఇంకా మీది ఇప్పుడు బిగ్ బాస్ షో అయిపోయింది. మీరు ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టు అందరికీ ఇప్పుడు తెలిసిపోయారు, ఇంకా సూర్యకిరణ్ అనే ఒక దర్శకుడు ఉన్నాడు ఇండస్ట్రీలో అని తెలిసిపోయాడు. సో ఇది ఇప్పుడు మీకు హెల్ప్ ఎంతవరకు అవుతుంది అనుకుంటున్నా అంటే దర్శకుడిగా? అదే మీరే చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయగానే ఇలాగే రావాలి. అది వస్తారు డెఫినెట్గా. బట్ అంటే మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారా అంటే కథలు కానీ? ఆల్రెడీ 65 స్క్రిప్ట్ రెడీగా ఉందండి. యాక్చువల్లీ ఇది మన ఏంటది, చైనా నుంచి మన ఫ్రెండ్ డేవిడ్ బ్రదర్ కోవిడ్ రాకపోతే సినిమా స్టార్ట్ అయ్యేది. దానివల్ల ఇప్పుడు అది స్టాప్ అవ్వడం వల్ల బిగ్ బాస్కి వచ్చా. ఓకే ఓకే. యాక్చువల్లీ 25వ తారీఖు ఓపెనింగ్, సూత్రధారి టైటిల్, సూత్రధారి. 23 నుంచి లాక్డౌన్ పెట్టారు. ఓకే. ఎవరు ఆర్టిస్ట్లు అంతా? కొత్త అబ్బాయి. కొత్త వాళ్ళతో చేద్దాం. మీ ప్రొడక్షన్ అంతా? అవును. మీరేనా? అవును. ఓకే. సో ప్రొడక్షన్లో కూడా దిగిపోతున్నారు సార్? ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసే 10 కోట్లు పోగొట్టుకున్నా కదా. ఓకే. దానివల్లే వెనక వెళ్ళిపోయా. ఓకే ఓకే. అంటే సైకిల్ నడిపోయాను, కింద పడిపోయాను. ఇప్పుడు నేనే ఇప్పుడు నడపడం వచ్చు, అందుకని మళ్ళీ నేను నడుపుతా. ఓకే ఓకే. సో ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే, మీరు అన్నట్టు డైవర్స్, ఇది బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అది నిజంగా ఏమైనా మిస్ అయ్యాననే ఫీలింగ్ ఏమైనా కలిగింది? ఏది ఫ్యామిలీ లైఫ్ అంటే అక్కడ అనిపించిందా అసలు? అలా మీ వైఫ్ డైవర్స్ అయిపోయింది బట్ మాట్లాడచ్చలేదు బట్ ఏమన్నా అంటే కళ్యాణ్ గారిని మిస్ అయ్యానని కానీ అట్లాంటిది ఏమన్నా అనిపించింది? రోజు మిస్ అవుతున్నాయి కదా. ఓకే. అది అది అనిపించింది. కళ్యాణి గారు అన్నది నా అమ్మ తర్వాత, నాకు నా ఇద్దరు చెల్లెళ్ళు తర్వాత కళ్యాణి గారే. కళ్యాణి గారు ప్లేసు ఎవరు రాలేరు. కళ్యాణి గారి కన్నా అందంగా నాకు ఎవరు అనిపించట్లేదు, కనిపించట్లేదు. తనకు నేను అవసరం లేదు అనిపించిందేమో. నాకైతే ఆమె ఎప్పుడు, ఇందాక మీ అసిస్టెంట్ చెప్తూ కూడా ఏ హీరోయిన్ చూసినా కళ్యాణ్ అంత బాగుండాలరా అని అంటారు మా డైరెక్టర్ గారు అన్నాడు అప్పుడే అన్నారు. అందుకనే నేను ఈ క్వశ్చన్ యాక్చువల్ అడగడానికి రీజన్ కూడా నా ఫోన్లో, నా ఐప్యాడ్లో అన్నీ, నా ఫోన్ ఐప్యాడ్లో అన్నీ తన ఫోటో ఉంటుంది. మా అమ్మ చెప్తుంటారు సిగ్గులేదరా ఇంకా అమ్మది పెట్టుకున్నా, ఎందుకో అది అలా కనెక్ట్ అయిపోయారు. ఈ జన్మకి అది ఓకే అంతే. ఓకే. చూద్దాం ఫ్యూచర్లో ఏదైనా జరగవచ్చు. అలా వెళ్ళవచ్చు. వచ్చిన సందర్భంలో మనం చాలా చూస్తాం జెన్యున్గా ఉన్నప్పుడు డెఫినెట్గా వచ్చే అవకాశం. ఓకే. ఇప్పుడు నేను మోడల్ చేయకండి నన్ను వేరే. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. హాయ్, దిస్ ఇస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెడ్లమాని, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.